రోజుకు కథ వెలుగు చూస్తున్న షీనా బోరా హత్య కేసులో ఎవరు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీస్ కమిషనర్ రాకేష్ మార్యాను బదిలీ చేస్తూ మహారాష్ట్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అప్పుడే అతడికి ఫేర్వెల్ కూడా ఏర్పాటు చేసి ఘనంగా బాయ్ బాయ్ చెప్పేసింది. మర్డర్ మిస్టరీకి కొత్త ట్విస్ట్ ఇచ్చింది. షీనా బోరా హత్య కేసు శరవేగంగా కొలికి వస్తున్న దశలో మహారాష్ట్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సవాల్గా తీసుకున్న ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మార్యాను ఆ పదవి నుంచి తప్పించింది ఫడ్నవీస్ సర్కార్. అతడికి హోంగార్డ్ డీజీగా పదోన్నతి ఇచ్చి ఆ స్థానంలో ఉన్న అహ్మద్ జావేద్ ను పోలీస్ కమిషనర్ చేసింది. షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితుల నుంచి వివరాలు రాబడుతూ శరవేగంగా దర్యాప్తు చేస్తున్న గత 2 వారాలుగా వార్తల్లో నిలిచిన కమిషనర్ రాకేష్ మారియాను మహారాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా తప్పించింది. ఉత్తర్వులు తక్షణం అమలయ్యేలా ఆదేశాలు జారీ చేసింది. షీనా హత్య కేసు దర్యాప్తులో సాగుతున్న తీరు దీనికి కారణమని తెలుస్తోంది. మీడియా ఫోకస్ ఉన్న కేసులనే కాకుండా మీడియా దృష్టికి రాని కేసులను కూడా అంతే వేగంతో పరిష్కరించాలని భావిస్తున్న సీఎం ఫడ్నవీస్ మారియా తీరు నచ్చక సీఎం ఫడ్నవీస్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. షీనా కేసుపై మారియా ఎక్కువ ఫోకస్ పెట్టడం స్వయంగా నిందితులను విచారించడమే కాకుండా తరచూ మీడియా ముందుకు రావడంతో సీరియస్ అయిన సీఎం అతడిని పదవి నుంచి తప్పించి డీజీగా ప్రమోట్ చేసినట్లు భావిస్తున్నారు. రాకేష్ మారియాకు డీజీగా పదోన్నతి ఇచ్చిన మహారాష్ట్ర సర్కార్ ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న అహ్మద్ జావేద్ ను కొత్త పోలీస్ కమిషనర్ గా నియమించింది. మారియాపై గుర్రుగా ఉన్నందుకే ఈ మార్పులు జరిగాయని అందరూ భావిస్తుంటే రాష్ట్ర హోంశాఖ మాత్రం కారణం అది కాదంటోంది. త్వరలో గణేష్ చతుర్థి ఉత్సవాలు వస్తుండటంతో శాంతి భద్రతల పరిరక్షణకే ఈ మార్పులు చేశామంటోంది. కేసు సాఫీగా జరుగుతున్న సమయంలో హఠాత్తుగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? షీనా కేసులో పొలిటికల్ జోక్యం ఎక్కువవుతుందా, లేదంటే వాస్తవాలు బయటకు రాకుండా తొక్కేసే ప్రయత్నం జరుగుతుందా? దీని వెనుక ఎవరెవరున్నారు, ఏం జరుగుతోంది? హైప్రొఫైల్ హత్య కేసుగా దేశవ్యాప్తంగా దాదాపు ప్రతిరోజు చర్చల్లో ఉంటుంది షీనా బోరా హత్య కేసు. 2012లో జరిగిన ఈ హత్య కేసులో ప్రధాన నిందితులు అరెస్టయ్యారు. ఆధారాలు, డైరీలు, వాంగ్మూలాలు అన్నీ రికార్డు చేశారు. అయినా ఇంకా మర్డర్ ఎందుకు జరిగిందో ఖచ్చితంగా ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు పోలీసులు. ప్రేమ వ్యవహారమే అని మొన్నటి వరకు, ఆస్తి లావాదేవీలే కారణమని ఇప్పుడు అంటున్నారు. హత్య కేసు కొలిక్కి వచ్చిందంటూనే రోజుకో కొత్త స్టోరీ వినిపిస్తున్నారు పోలీసులు. ఈ కేసును గంట గంటకు కొత్త కొత్త మలుపులు తిప్పుతున్నారు. దీంతో అందరికీ ఇది ఓ మామూలు హత్య కేసులా అనిపించడం లేదు. దాదాపు రోజు ఈ కేసు గురించిన వార్తలు వస్తూ ఉండటంతో క్రైమ్ కేసు కాస్త ఉత్కంఠ పుట్టించే క్రైమ్ సీరియల్ను తలపిస్తోంది. ఇప్పుడు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీస్ కమిషనర్ పదవికే ప్రభుత్వం ఎసరు పెట్టడంతో షీనా బోరా కేసులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పెరుగుతోందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. విచారణ సాఫీగా సాగుతున్న దశలో ఇంత హఠాత్గా కమిషనర్కు భయభయ చెప్పేసి కొత్త కమిషనర్ను దించాల్సిన అవసరమేమొచ్చిందనే సందేహాలు మొదలయ్యాయి. రాకేష్ మారియా తీరు నచ్చకే అతడి బదిలీ జరిగిందని కొందరు, శాంతి భద్రతలే కారణమని ప్రభుత్వం చెప్పుకుంటున్నా, ఈ నిర్ణయానికి అసలు కారణం కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు నచ్చకనేనా, లేదంటే వాస్తవాలను కప్పిపెట్టే ప్రయత్నాలా అనే చర్చలు మొదలయ్యాయి. చిన్నా చితకా కాదు, ఏకంగా పోలీస్ కమిషనర్ పదవికే మూడింది అంటే దీని వెనుక రాజకీయ జోక్యం ఖచ్చితంగా ఉంటుందనే సందేహాలు కలుగుతున్నాయి. కారణం, ఇంద్రాణి ముఖర్జీ సాధారణ మహిళ కాదు. హెచ్ఆర్ ఉద్యోగి స్థాయి నుంచి తన హోదాను మీడియా సామ్రాజ్యం వరకు విస్తరించి ఈమె తనకంటూ ఓ స్టేటస్ సంపాదించుకుంది.
దీంతో పాటు పెద్ద పెద్దవారి పరిచయాలు, కోట్ల ఆస్తులు, డబ్బు ఆమె సొంతం. అలాంటి ఆస్తులు, డబ్బు, పరిచయాలు అన్నీ పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇలాంటప్పుడు ఇంద్రానికి ఖచ్చితంగా అవసరం అవుతాయి. అందుకే ఈ కేసులో రాజకీయ జోక్యం పెరిగి ఉంటుందని, దీన్ని కొలికి తెస్తున్న పోలీస్ కమిషనర్ పైనే వేటుపడిందని భావిస్తున్నారు.